ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఎఫ్ఎన్టీవీ తెలుగు న్యూస్. ముస్లిం సోదరులు తమ ప్రార్థనలను తమ ఇళ్లలోనే నిర్వహించుకోవాలన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనారు. రాజేంద్రనగర్ పరిధి ఆరంగర్ చౌరస్తా శివరాంపల్లి అత్తాపూర్ ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలను పరిశీలించారు సైబరాబాద్ సిపి సజ్జనార్. స్వయంగా వాహనాలను తనిఖీలు చేపట్టి వారి వివరాలను సేకరించారు. ఎలాంటి పనులు లేకుండా కేవలం సరదాగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను గుర్తించి వారి వాహనాలను జప్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ఉంటే ఈ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తమ వివరాలను అందించాలని సూచించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రార్థనలను తమ ఇళ్లకు పరిమితం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులను కోరారు. నిర్మల్ పట్టణంలో లాక్డౌన్ బందోబస్తును పర్యవేక్షించారు జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్. పట్టణంలో అన్ని ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటుకు సమీక్షించి తగు సూచనలు అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. లాక్డౌన్ రెండో రోజు సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి స్థానిక నిర్మల్ పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద సిఐ స్థాయి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల రాకపోకలను వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి ధృవపత్రాలను పరిశీలిస్తున్నారు. జిల్లా పాలనాధికారి ముషరఫ్ షారూఖి స్వయంగా పట్టణంలో పర్యటించి అన్ని ప్రధాన కూడళ్ల వద్ద సమీక్షించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ రూల్స్ పాటించని షాపింగ్ మాల్స్ పై కేసులు నమోదు చేశారు పోలీసు అధికారులు. కొమరంభీం జిల్లా సేపూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణంలో భాగ్యలక్ష్మి క్లాత్ స్టోర్స్ స్వప్న షాపింగ్ మాల్స్ లో లాక్డౌన్ నిబంధనలను విరుద్దంగా దుకాణాలు తెరిచి బట్టలు అమ్ముతున్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్న రెండు షాపింగ్ మాల్స్ పై కేసు బుక్ చేశారు ఎస్ఐ వెంకటేశ్వర్లు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వల్లవ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా రోడ్లపై నివసిస్తూ ఆకలితో అలమటిస్తున్న గోవులకు ఆహారం అందించారు. రంజాన్ మాసం పురస్కరించుకుని ఆవులకు 800 కేజీల క్యారెట్ ను దాస సమర మాభాష అందించడం జరిగిందని అక్షయ సేవా సమితి సభ్యులు భరద్వాజ్ రెడ్డి మీడియాకు తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో కోవిడ్ బారిన పడిన ఆర్థికంగా లేని పేదవారికి పౌష్టికాహారం అందేలా కృషి చేస్తున్నారు.
వారు వార్డు వాలంటీర్లు మౌనిక స్వరూప వార్డుల్లో పర్యటించి బాధితులను గుర్తించి ఎవరైతే సహాయం చేస్తారో వారికి వీరి గురించి తెలుపుతూ సాయం అందిస్తున్నారు. మేము ఈ కరోనా టైంలో వాలంటీర్గా చాలా సేవలు అందిస్తున్నాం. కానీ ఈ బొబ్బిలి పిరమిడ్ 27వ వార్డు వాలంటీర్స్ మేము. ఈ బొబ్బిలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఈ సార్ మాకే అప్రోచ్ అయ్యారు. అంటే మేము ఎంతమందికి కరోనా పేషెంట్లు ఉన్నారో, పాజిటివ్ కేసులు ఉన్నాయో వాళ్ళకి మాకు తెలుస్తుంది కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వాళ్ళ ద్వారా జరిగిస్తున్నారు. అందులో మాకు కూడా పాలిచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అసలు ఇలాంటి టైంలో ఒకరికొకరు ఇంటి వాళ్ళే బంధువులే సహాయం చేసుకోకుండా దూరంగా ఉంటున్నప్పటికీ వీళ్ళు ఎంత స్వచ్ఛందంగా జనానికి సేవ చేయాలి, వారు అందరూ బాగుండాలి, అందరూ మనవాళ్ళనే ఆలోచనతో వాళ్ళకి అన్ని తిండి వృద్ద నీరు ఎలా మనకు ముఖ్యమైనవో, మనకు ఒక షెల్టర్ అన్నది ముఖ్యమైనవో. షెల్టర్ ఉన్నా కూడా ఇప్పుడు తిండికి అందరూ బాధపడుతున్నారు. ఆ టైంలో ఎవరు సహాయం చేయక అనారోగ్యంతో ఎక్కడికి వెళ్ళలేక, కానీ అలాంటి వాళ్ళకి వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని ఎప్రోచ్ అయ్యి తెలుసుకొని మరీ ఇస్తున్నారంటే అది అసలు చాలా గర్వకారణం, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇందులో మమ్మల్ని కూడా ఫాలో చేస్తున్నాను. మీకు ఇలా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్న దీనికి బట్టి మేము కూడా వారికి ఎంతగానో సహకరిస్తాం. ఇలాగే ఈ వీళ్ళు సహాయం చేస్తున్న వీళ్ళు కూడా దేవుని ఆశీస్సుల వల్ల ఎప్పుడు ఇలాగే చేస్తున్నారని మనస్ఫూర్తిగా చూడండి. నమస్కారం. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో కరోనాతో మృతి చెందిన మృతదేహాన్ని ఎవరూ ముందుకు రాకపోవడంతో అంతా తానై సాంప్రదాయబద్దంగా అంత్యక్రియలను నిర్వహించారు సర్పంచ్ ఆమడగాని రాజు యాదవ్. అంతేకాకుండా గ్రామ ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. గ్రామ అభివృద్దితో పాటు అభివృద్ది పాటుపడుతూ తన వంతు సాయం అందిస్తున్నారు పర్వతగిరి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఆమడగాని రాజు యాదవ్. ఉప్పల్ పరిధి పీర్చాలిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్ 4వ వార్డులో కార్పొరేటర్ ఎస్ఆర్ఎం మహేశ్వరి మహేష్ ఆధ్వర్యంలో సోడియం క్లోరైడ్ పిచికారీ చేశారు. కోవిడ్ విలయతాండవం చేస్తున్న వేళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని కాలనీలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న దేశగౌని శ్రీనివాస్ గౌడ్ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లారెన్స్, సుందర్, భాస్కర్, లక్ష్మణ్, శ్రీనివాస్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఈ యొక్క లాక్డౌన్ విధించడం వల్ల ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ యొక్క లాక్డౌన్ విధించినారు. అవసరమైతేనే పబ్లిక్ అత్యవసరం అనుకుంటేనే బయటికి రావాలి. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కరోనా మహమ్మారి చాలా విపరీతంగా విజృంభిస్తుంది కాబట్టి దయచేసి పబ్లిక్ అందరూ కూడా అవసరం అనుకుంటుంది బయటికి రావాలని తెలియజేస్తూ మాస్కులు పెట్టుకొని డిస్టెన్స్ పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమం చక్కగా చూడాలని కోరుకుంటున్నాను. మన మంత్రి వల్లేదు మల్లెరెడ్డి ఆదేశాల అనుసారం మన పిచ్చాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో ఉన్నటువంటి 4వ డివిజన్లో మన సెకండ్ వేవ్ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని మన ప్రతి ఒక్క ఇంటింటికి మన హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేయడం జరిగింది. గత మన వేషుకొని శ్రీనివాస గౌడ్ ఆధ్వర్యంలో గత 5వ వార్డులో ఈ పిచికారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏంగిలో మా వార్డులో చేస్తే మంచి ఉంటుంది కాక అని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా మా కాక స్పందించి వెంటనే సానిటైజర్ చేయడానికి మన కార్పొరేటర్ మహేష్ గారు, అదేవిధంగా మరి శ్రీనివాస గౌడ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శానిటేషన్ మరి మొత్తము ప్రాంతం కూడా కొంచెము దోమలతోనూ మరి ఇతరమైన మురుగునీటితోనూ కలుషితంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని
మరి వీరి యొక్క ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో మాధురిలో కరోనా వ్యాధి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు మండల మాజీ యుఆర్డి శ్రీనివాసరావు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ అధికంగా కావడంతో అన్ని ప్రాంతాల ప్రజలు ఆందోళన పడుతున్నారన్నారు. ప్రజలందరూ అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తప్పకుండా శానిటైజర్ ఉపయోగించాలని, విధిగా సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మధురి సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. కొత్త వారు వచ్చినా ఎడల వారి విచారించి ఎక్కడి నుంచి వచ్చినారు, ఏమి వివరాలని సేకరించి ఆ నంబర్ను తెలియపరచవలసిందిగా ఇంటి మూలకము ఆదేశించడమైనది. ఇట్లు మధురి గ్రామ సచివాలయ సిబ్బంది మరియు అధికారులు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో శ్రీ వేణుగోపాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యకుడు ఎం చంద్రమౌళి హోం క్వారంటైన్లో ఉంటున్న కరోనా బాధితులకు సాయం అందిస్తున్నారు. పట్టణంలో గల వార్డ్ వాలంటీర్ల సహకారం తీసుకుని తన సొంత నిధులతో, దాతల సహకారంతో నిరుపేదలైన కరోనా సోకిన రోగులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు వాలంటీర్లు మౌనిక స్వరూప పాల్గొన్నారు. సత్యసేవ ప్రేమానంద పూజ్యశ్రీ భిక్షమయ్య గురుజీ సేవా స్ఫూర్తితో, కొవ్వూరి సూర్యభవాని ఆలోచనతో ఈ యొక్క కరోనా పేషెంట్లకు అన్నదానం చేద్దామని నిర్ణయించడం జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బొబ్బిలి. ఈ యొక్క అన్నదానం అనేది జన్మ జన్మల పుణ్యఫలం అంటారు. కానీ ఇప్పుడు అనుకున్న టైంకి కరెక్ట్గా కొంతమందికి అవకాశం ఉన్నా ఆహారం తయారు చేసుకోలేని విధానంలో ఉన్నారు. ఇంటికి 3-4 పేషెంట్లు కరోనా పేషెంట్లు ఉండటం వల్ల అలాంటి పేషెంట్లకి, ఇళ్లలో ఉండే నిరుపేద కరోనా గురైన పేషెంట్లకి మేము చేస్తున్నది ఏంటంటే వాలంటీర్ల ద్వారా ఆ యొక్క పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ సేకరించి వాళ్ళ ఇంటి ముందుకే మేము ఆహారం తయారు చేసి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆహారం అనేది కర్డ్ రైస్ ఉంటుంది, మిగిలిన రైస్ మారుతుంటుంది. 2 రకాల రైస్ మేము ఆహారం సప్లై చేయడం జరుగుతుంది. అది కూడా మంచి క్వాలిటీతో, మంచి ఐటెము, వాళ్ళకి రుచికరంగా, శుచిగా, శుభ్రంగా మా యొక్క శాఖాహారుల మీద తయారు చేసి ఇంకెవరిని పెట్టకుండా ఓ మంచి నిండు మనసుతో చేసి వాళ్ళ నిండు ప్రేమాలు కాపాడాలి అనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మాకు చాలామంది, కొంతమంది ఈ స్పిరిచువల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు తెలుసుకొని కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. నా వంతు ఒక 500, నా వంతు ఒక 1000 రూపాయలు, నా వంతు ఒక 5000, నా వంతు ఒక 10000, ఇలా దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అది మాకు మరింత. రైతుల శ్రేయస్సే ప్రధాన ఎజెండాగా సీఎం జగన్ రైతులను అన్ని విధాలు ఆదుకుంటున్నారని విజయనగరం జిల్లా మెంటాడ మండలం వ్యవసాయ శాఖ సలహా కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. రైతు భరోసా కేంద్రంలో రైతు భరోసా పథకం 8422 మంది రైతులకు 6,32,00,000 నిధులు మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా ఏవో మల్లికార్జునరావు మాట్లాడుతూ గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు 7,736 మంది, ఈ ఏడాది కొత్తగా 600 మందికి ఆర్ఓఎఫ్ఆర్లో 86 మందికి పథకానికి ఎంపికైనట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపు జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జక్వా వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు ఏ భాస్కర్రావు, విహెచ్ఏ రాము, పలువురు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా ముందుగా మోటివేట్ చేసుకొని సూచనలు సలహా ఇస్తున్నటువంటి అతనికి కూడా మా మండల రైతు తరఫున మన వ్యవసాయ అధికారికి, అలాగే డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు మహారాజు కూడా మేమందరం గౌరవంగా మా ఈరోజు వాళ్ళందరికీ కూడా మేము స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు అనుకుంటున్నాం. మరి ఈరోజు మండల స్థాయిలో ఈ రైతు భరోసా కేంద్రం, రైతు భరోసా పెట్టుబడి సాయం మన మండల స్థాయిలో ఈ గత 2 సంవత్సరాల్లో సుమారుగా 7,736 మందికి అందరం కోసం మొదటి విడతని నిధులని ఈరోజు విడుదల చేయబడుతున్నాయి. దీనిలో భాగంగా మెంటాడ్ మండలంలో 8,462 మంది అరుదైనటువంటి రైతులను గుర్తించి ఆ రైతు యొక్క జాబితాల్ని ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా రైతుల యొక్క పరిశీలనను, అదేవిధంగా గ్రౌండ్ ట్రూతింగ్ నిమిషం మేము దాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఈ 3 రోజులు వాటిని ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ఎవరైనా అనర్హత కలిగినటువంటి రైతులుగా ఉన్నట్లయితే వారిని గుర్తించేందుకు, అదేవిధంగా ఎవరైనా అరుదైనటువంటి రైతులు పట్టుగానే ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి వెంటనే స్వీకరించి వారిని కూడా
ఈ కార్యక్రమానికి వాళ్ళని కూడా నా అనుమతి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఇది ఖరీఫ్ సీజన్ ముందుగా ప్రభుత్వం కేవలం రైతు యొక్క పెట్టుబడి నిమిత్తం విడుదల చేసినటువంటి ఈ సహాయాన్ని విశాఖ జిల్లా ఎలమంచిల నియోజకవర్గం అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో ముగ్గురు వ్యక్తులు పూర్వభోగు స్థలంలో తమ స్వార్థాలకు అక్రమంగా రోడ్డు వేశారు. దీనిపై వీఆర్ఓ పలుసార్లు వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా వాళ్లు పట్టించుకోకుండా గవర్నమెంట్ భూముల సమసొంత పనులకు రోడ్డు వేయడకు జేసీబీ తీసుకొచ్చి అక్రమంగా రోడ్డు వేశారు. వెంటనే ఎంఆర్ఓ రాంబాబు, వీఆర్ఓ చిన్న సింహాచలం నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిరాయితీ పూర్వ గల ఓనర్లు రాజశేఖర్ అనే ఆసామి ఈ గతంలో కూడా ఈ గొట్టి మీద తుప్పలు తీయడం, చెట్లు కొట్టడం చేస్తుంటే వచ్చి ఆపివన్నీ అక్కడ ఆపారు. కొన్నిసార్లు నేను వాళ్ళ పని చేయకుండా ఆపడం జరిగింది. అదే వీటి మీద మా కిరాయితీ పూర్వ పక్కన ఉన్న చెట్లు ఈ గదిలో తొలగించడానికి నేను అభ్యర్థన చేస్తున్నానని నా మీద తహసీల్దార్ గారి కంప్లైంట్ చేస్తున్నారు. దాని మీద స్పందన కూడా ఇస్తున్నారు. ఆ స్పందన మీద ఈ స్పందనకు దేనికి వెళ్ళారంటే ఈ గొట్టి మీద ఉన్న చెట్లు అయితే తీసి తోవ చేయమని అడిగి ఉన్నారు. ఆ తోవ చేయడానికి అవ్వదని నేను మా అమ్మ స్పందనకు రిపోర్ట్ చేస్తున్నాను. అయినా సరే ఈరోజు మా ఎవరికి తెలియకుండా కోవిడ్ ఉన్నాం మేమందరం కూడా. అయినా స్టేట్ ఉదయాన్నే 8:00 స్టార్ట్ చేసింది. తొలగించి తోలాగా వారు చేస్తున్నారు. ఇది ఆఫీషియల్గా గవర్నమెంట్ వారికి దరఖాస్తు చేసుకుంటే గవర్నమెంట్ వారు వాళ్ళు చేస్తే పర్లేదు కానీ ఇలాగ ఎవరంతలో వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమంగా చేస్తే నేరం. ఇదే విషయమే మా తహసీల్దార్ గారికి ఇతని మీద రిపోర్ట్ చేస్తాను. నా పేరు దొంగల చిన్నసంవత్సరం నాయుడు, వీఆర్ఓ కొండకర్ల గ్రామం. అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యకుడు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పలు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతు సంఘం జిల్లా అధ్యకుడు బొంతు రాంబాబు, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. అకాల వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం తడిసిపోయి తీవ్రంగా రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను అందుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. కందులు తరలించే దానికోసం 5 రోజుల నుంచి లారీలు పంపించి కందులు తరలిస్తున్నారు తప్ప ఇక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి ధాన్యాన్ని తరవకుండా ఖాతాలే తీయకుండా నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ రోజు ఈ విపత్తుని రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సరిసరి కొంటనని గింజ కటింగ్ చేయకుండా 100 గ్రాములు కూడా కటింగ్ చేయకుండా కొనమనని తడితే తరుతాయి. మరి మీరు తడితే కొంటనని పేపర్లకు ఇస్తున్నారు తప్ప ఇక్కడ ఆచరణలోకి వస్తే మాత్రం అది కావట్లేదు. కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా జరిగింది. ఇది ఎక్కడో మారుమూల గ్రామం కాదండి, వైరా నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో కేంద్రం అవుతున్నాయి. 25 రోజులైతే ధాన్యం బస్తాలు కాటాలు కాకుండా ఎగుమతి కాకుండా ఉంటే మార్కెట్ చైర్మన్ రాడు, ఎమ్మెల్యే గారు రాడు, మంత్రి గారు పట్టించుకోడు, జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అధికారులు చెప్పినటువంటి ఇష్టానుసారంగా జరుగుతూ ఉంది. వైరా ఎమ్మెల్యే గారు దృష్టికి తెచ్చకపోతే బిఎస్ఓ రాజేంద్ర గారికి ఫోన్ చేస్తే ఏమంటుందంటే ఇక్కడే వైరాలోనే వైరా మున్సిపాలిటీ పరిధిలో 2 లక్షల క్వింటాల యొక్క కెపాసిటీ ఉన్న మిల్లు, ఎస్ఏఆర్ మిల్లు. కడప పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని మత పెద్దలు అధికారులు సూచించారు. ప్రార్థన సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్క మసీదుకు 50 మంది మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిబంధనలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్ కుమార్, కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, సిఐ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా ఊళ్ళ పండుగలు అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాల్సిన పరిస్థితులు మారిపోయి పండుగ నిబంధనలు, రిస్ట్రిక్షన్స్ సాధారణంగా
మనల్ని రుచించండి. నేను ఈ బట్టలు పెట్టి మనం చేయించాల్సి వస్తుంది. చాలా వేగంగా తర్వాత ముందుకు పోతా ఉంది. కొంతలో కొంత ఒక ఆరోగ్య పట్టణం అయితే ఆరోగ్య డివిజన్ ఇక్కడ దేవుడు ఒకవైపు అందరి దేవుడు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ మెడికల్ ఒకవైపు ప్రజాప్రతి నిరోగ ఎమ్మెల్యే గారు ఒకవైపు ముఖ్యంగా డివిజన్ వారు ప్రజలు పట్టణ ప్రముఖులు పార్టీ దేవుడు అందరూ కలిసి కలిసి కట్టుగా పనిచేయడం వల్ల కొంత సఫలీకృతం అవుతున్నామేమో అనిపిస్తుంది. మన డివిజన్ ప్రతి రోజు 350 దరిదాపుగా వచ్చి ఆరోగ్య పట్టణం మే 1వ తేదీ 3వ తేదీలో కడప జిల్లా మైదుకూరు మండలం తిబ్బిరెడ్డిపల్లి గ్రామ సమీపాన ప్రకాష్ నగర్ లో ఈ నెల 9వ తేదీన కైపు వెంకటేష్ హత్యకు గురయ్యారు. మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చలపతి మాట్లాడారు. ఈ హత్య కేసులో నిందితుడు కైపు వెంకటేష్ ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే కారణంతోనే ఈ హత్య జరిగినట్లు ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. నెల 9వ తారీఖున తిప్పిరెడ్డిపల్లి విలేజ్ ప్రకాష్ నగర్ ఎస్సీ కాలనీ నందు రాత్రి సమయంలో 8 గంటల సమయంలో కైపు వెంకటేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెంది ప్రస్తుతం కడపలో ఉన్నటువంటి అతని పేరు కూడా కైపు వెంకటేష్ అని అతన్ని గొడ్డలతో నరికి చంపడం జరిగింది. దీనికి కారణం మనకు విచారణలో వచ్చిన మేరకు ఏమనగా ఎవరైతే చనిపోయిన వ్యక్తి చంపిన వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని అనుమానంతో ముద్దాయి కక్షేపించుకొని ఆ దినము అతను ఊర్లోకి వచ్చినప్పుడు అతన్ని ఏ విధంగానైనా చంపాలనే ఉద్దేశంతో అతన్ని చంపడం జరిగింది. చంపిన వ్యక్తిని ఈ దినం ఉదయం అదే గ్రామంలో తిప్పిరెడ్డిపల్లి పంచాయతీ కాడగల కొత్తపల్లి గ్రామం వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించి అతని ద్వారా చంపినటువంటి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాము. ఇప్పుడు అతన్ని ఇంకా తదుపరి విచారణ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. కడప జిల్లా దువ్వూరు మండలంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మైదుకూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి, దువ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ కులాయప్ప ప్రభుత్వ ఆంక్షలను అమలు చేస్తూ వాహనాలు తనిఖీలు చేశారు. రోడ్లపైకి ప్రజలు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.